चलो हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసిన మొదట నోటిఫికేషన్ మీకు వస్తుంది। ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు। నేను మీకు ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। బిజినెస్ని స్టార్ట్ చేయబోయే ముందర మీ లోకల్లో దీనికి డిమాండ్ ఉందా లేదా అని ఒక్కసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మెషినరీ ఏంటి, మనం అసలు ఏం చేయాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే లేజర్ ప్రింటింగ్ బిజినెస్। జనరల్గా స్కూల్స్లో కావచ్చు, బర్త్డే ఈవెంట్స్ అప్పుడు కావచ్చు, లేదా ఇంకేదైనా పార్టీ కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ముఖ్యంగా మనం గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, లేదా మన యొక్క కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండ్ ఏదైనా కానీ మనం ఏ ఐటెం మీదైనా కానీ ప్రింటింగ్ చేయాలి అంటే ఎలాగా। సో సపోజ్ మీ ఫ్రెండ్ బర్త్డే, ఒక పెన్ గిఫ్ట్ ఇస్తున్నారు, సో ఆ పెన్ మీద మీ ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే టు యూ, సో మీ ఫ్రెండ్ నేము అలా కనుక ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి। అదేవిధంగా మీ యొక్క ఓన్ బ్రాండ్ ఏదైనా కానీ ఐటెం మీద ప్రింట్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది, సో అదే ఈ మంచి బిజినెస్ కాన్సెప్ట్। సో ఇందులో ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి లేజర్ ప్రింటింగ్ మిషన్ అంటారు। సో స్క్రీన్ మీద ఒక్కసారి గమనించండి, ఈ మిషన్లో మీరు ఏ ఐటెం మీదైనా కానీ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్లో మీరు ప్రింటింగ్ చేయవచ్చు। సపోజ్ ఒక మ్యారేజ్ ఫంక్షనే జరుగుతోంది, ఒక ప్లేట్ మీద మీ నేమ్ రాయాలి, అంతకుముందు అయితే మాన్యువల్గా ఇలా పట్టుకొని ఒక మిషన్తో ఇలా రాసేవాళ్ళు। సో అలా లేకుండా జస్ట్ ఆ ప్లేట్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తే చాలు, చాలా డిఫరెంట్గా, చాలా అట్రాక్షన్గా, మంచి మోడల్లో మీకు నేమ్ ప్రింట్ అవుతుంది, డిజైన్స్ కూడా ప్రింట్ అవుతాయి। సో అలా ప్లేట్ మీద కావచ్చు, మన ఓన్ బ్రాండ్కి సంబంధించినటువంటి పెన్ ఏదైనా రిలీజ్ చేద్దామని అనుకుంటే, సో అటువంటి అప్పుడు కూడా పెన్ మీద స్క్రీన్ మీద ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా పెన్ మీద ప్రింటింగ్ చేసుకోవచ్చు, లేదా మనం ఎవరికైనా కానీ ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్గా పెన్ ఇవ్వాలి అనుకుంటే ఇటువంటి పెన్ మీద ప్రింటింగ్ చేయాలి అంటే ఇటువంటి మిషన్లోనే ప్రింట్ చేయాల్సి వస్తుంది। సో ఏ ఐటెం మీదైనా కానీ లేజర్ ప్రింటర్ ద్వారా మనం నేమ్స్ కావచ్చు, బ్రాండ్ నేమ్ కావచ్చు, ఏదైనా కానీ ప్రింటింగ్ చేయవచ్చు। సపోజ్ ఎలక్ట్రికల్ స్విచ్చెస్ మన ఓన్ బ్రాండ్ అనుకోండి, సో వాటి మీద కూడా మనం ప్రింటింగ్ చేయవచ్చు, పెన్స్ మీద ప్రింటింగ్ చేయవచ్చు, ఇంకా బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, అవి ఏదైనా కానీ ఎవరికైనా కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అటువంటి బాటిల్స్ మీద ప్రింట్ చేయవచ్చు। ఒకటి, మనం ఈ బిజినెస్ని రెండు విధాలుగా రన్ చేయవచ్చు, ఎలాగా అంటే ఎవరైనా కానీ గిఫ్ట్ని తీసుకొని వచ్చినప్పుడు లేదా వాళ్ళ యొక్క బ్రాండ్ని వేయమన్నప్పుడు మనం అమౌంట్ని ఛార్జ్ చేసి ఆ ప్రింటింగ్ వేసి వాళ్ళకి మెటీరియల్ని ఇవ్వచ్చు। రెండవది, మనకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమైనా కానీ మార్కెట్లో సేల్ చేయాలి అని అనుకుంటే వాటి మీద మన బ్రాండ్ వేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు। సో ఒక్కోసారి బల్క్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, అది ఎలాగంటే మ్యారేజ్ ఫంక్షన్లో కానీ ఇతరత్ర వాటిలో కానీ కొన్ని గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు, సో అప్పుడు ఏదైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు ఎంటర్ చేసి గిఫ్ట్ అని చెప్పి దాని మీద మ్యాటర్ వేసి వెడ్డింగ్ గిఫ్ట్ అని చెప్పి వేసి కొన్ని వందల ఐటమ్స్ వాళ్ళు ప్రింటింగ్ చేయించుకుంటారు। సో అలా ప్రొవైడ్ చేయవచ్చు, మన ఐటెంనే మనం పర్చేస్ చేసుకొని వాటి మీద ప్రింటింగ్ వేసి అలా కూడా మనము సప్లై చేయవచ్చు। సో ఈ వర్క్ని ఏమంటారంటే లేజర్ ప్రింటింగ్ అంటారు। సో ఈ మిషన్ వచ్చేసి లేజర్ ప్రింటింగ్ మిషన్ కావాల్సి వస్తాయి। ఇక మెటీరియల్ అనేది మీ ఇష్టం, మీరు గిఫ్ట్స్ పర్చేజ్ చేసుకుని వాటి మీద ప్రింట్ చేయొచ్చు, వచ్చిన వాళ్ళ ఐటమ్స్ మీద ప్రింట్ చేయవచ్చు। సో మీకు అయ్యే ఖర్చు ఎంత అంటే, సపోజు ఒక బాటిల్ మీద ప్రింట్ చేయాలి అంటే మనకు అయ్యే ఖర్చు వచ్చేసి ఒక 10 రూపీస్ నుంచి 20 రూపీస్ పడుతుంది, కానీ మనం ఛార్జింగ్ వచ్చేసి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేయవచ్చు, అంటే మనకి 80 రూపీస్ వరకు మార్జిన్, అంటే సుమారుగా 80% మనకి మార్జిన్ ఉంటుంది।
సో ఇక మిషన్ విషయానికి వస్తే మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50,000 రూపీస్ నుంచి 2 lakh రూపీస్ వరకు ఉంటాయి. మిషన్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్, కంపెనీ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మిషన్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోండి. గిఫ్ట్స్ కావాలి అంటే కూడా మీకు ప్రొవైడ్ చేపిస్తాను. సో ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విధంగా మీరు లేజర్ ప్రింటింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఆదాయం పొందవచ్చు. సో మంత్లీ మినిమం ఈజీగా 1 lakh రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ అంటారా, వాళ్ళు వచ్చే వాటికి మనం ప్రింటింగ్ చేసి ఇవ్వడమే కాబట్టి మార్కెటింగ్ అవసరం లేదు. సో ఇటువంటి మిషన్ ఒకటి ఉంది అని చెప్పేసి మీరు లోకల్ మార్కెట్లో తెలిసిన వాళ్ళకి, అలాగే పాంప్లెట్స్ ద్వారా అట్లా మీరు సబ్మిట్ చేసి కాలేజెస్కి వెళ్ళినప్పుడు, అంటే కాలేజెస్లో కూడా ఈవెంట్స్ జరిగేటప్పుడు గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాటికి మెడల్స్ మీద కానివ్వండి. ఇట్లా ఎక్కడెక్కడైతే అవి యూజ్ అవుతాయో వాళ్ళందరినీ ఒకసారి విజిట్ చేసి ఇలా ప్రింటింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక విజిటింగ్ కార్డు ప్రొవైడ్ చేసినా చాలు, లేదా పేపర్లో ఇలాగ లేజర్ ప్రింటింగ్ ఇటువంటి వాటి మీద ప్రింట్ చేస్తామని చెప్పి ఒక డిజైన్, లోకల్ టీవీ ఛానల్లో యాడ్ ప్రొవైడ్ చేయడం, బ్రోచర్స్ పెట్టడం, ఇలా కనుక చేస్తే ఈజీగా మార్కెటింగ్ అనేది జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ 800 అబోవ్ వీడియోస్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా బిజినెస్ గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అని. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 బిజినెస్ అబౌవ్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్లన్నింటినీ కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 states కూడా డీలర్షిప్స్ ప్రొవైడ్ చేసి దానికి అవసరమైనటువంటి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, అన్నీ కూడా సప్లై చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా కూల్ డ్రింక్ బిజినెస్. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా ఇటువంటి కూల్ డ్రింక్స్ మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతుంటాయి. వీటికి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ కావాలన్నా కానీ, లేదు 100 ml, 50 ml, 150 ml, 125 ml, 200 ml ఇటువంటి పౌచెస్ కావాలన్నా, ఇవన్నీ కూడా నేను ఇయర్ మొత్తం మీకు రెగ్యులర్గా సప్లై చేస్తాను. ఈ కూల్ డ్రింక్ని పౌచెస్లో ఫిల్ చేయాలంటే మీకు మిషన్స్ కావాలి. ఈ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. మాన్యువల్ మిషన్స్ మీకు నేను రెగ్యులర్గా సప్లై చేస్తాను. సో కూల్ డ్రింక్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మిషన్స్, రా మెటీరియలు, ట్రైనింగ్ కూడా, అంటే కూల్ డ్రింక్ ఫ్లేవర్ని ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను. అలాగే ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు కేవలం అంటే కేవలం మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే 23,000 మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మిషనరీ వేరేది కావాలి అంటే అప్ టు 30,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. మీకు ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో కార్పొరేట్ కంపెనీలకు తగ్గట్టుగా పోటీని తట్టుకునేటట్టుగా, హై మార్జిన్స్ ఉండేటట్టుగా ఈ బిజినెస్ని నేను అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్, అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఇయర్ మొత్తం కూడా మనకి మంచి వ్యాపారం జరుగుతుంది. స్పైసెస్ బిజినెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అంటే చెక్క, ఇలైచి, లవంగ, మొగ్గ, కిస్మిస్, జీడిపప్పు ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా 5 rupees షీట్స్లలోను, అలాగే 10 rupees షీట్లలోను మీకు ప్రొవైడ్ చేస్తాను. దీనికి 5 rupees షీట్స్కి అయితే మీకు 12 sachets ఉంటాయి, 10 rupees షీట్స్కి అయితే మీకు 10 కానీ 12 కానీ ప్రొవైడ్ చేస్తాము. మీకు మంచి మార్జిన్, 50% మార్జిన్ వరకు ఈ స్పైసెస్ బిజినెస్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే మెటీరియల్ని పర్చేస్ చేసుకొని మా ఓన్ ఫ్యాక్టరీలో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతోంది కాబట్టి నేను మంచి మార్జిన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అందులో కూడా హై క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ కూడా బయట వాటిని తట్టుకునే విధంగా ఈక్వల్గా ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే బ్రాండ్ ఉంటుంది. సో బ్రాండెడ్ ఐటెంకి అన్బ్రాండెడ్ ఐటెంకి తేడా మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే బ్రాండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బ్రాండ్, ఫుడ్ లైసెన్స్ నెంబరు, అట్రాక్షన్గా ఉన్నటువంటి లామినేషన్ షీట్స్లో మీకు మెటీరియల్ని ప్యాకింగ్ చేసి నేను సప్లై చేస్తాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ స్పైసెస్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా నేను మీకు సప్లై చేస్తాను. సో ధైర్యంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ కానీ స్పైసెస్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయండి. 100% మీకు నేను సపోర్టింగ్ ఇవ్వడంతో పాటు మా టీం కూడా మీకు సపోర్టింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్, కూల్ డ్రింక్ బిజినెస్, స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నాతో అసోసియేట్ అవ్వండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.